ర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్సు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ సిల్ సిల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయలు మాత్రమే ఆఫర్ వాలిడ్ ఆన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫిబ్రవరి ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటిరారు ఆఫ్లైన్ కొత్త ఫిబ్రవరి ఏడు నుండి ప్రారంభం వన్ రూపీ కోర్సు గురించిన పూర్తి వివరాలకు లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇప్పుడే ఇప్పుడేక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది అడవి శాఖలో మనకు ఆఫీసర్ స్థాయిలో అనేది టెక్నీషియన్ ఉద్యోగాలను రిలీజ్ కావడం జరిగింది అంటే ముప్పై ఐదు వేలు మీకు స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది బేసిపి అన్ని కలిపి కూడా అలానే ఫ్రెండ్స్ ఐబీపీలో మీకు ఏంటంటే జాబ్ అనేది వచ్చింది అంటే ఒక రాత పరీక్ష కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ జాబ్ అనేది మీరు పొందగలుగుతారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలను పురుషులు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై అనేది ఆఫ్లైన్లో చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి వీడియో స్టార్ట్ చేద్దాం సుత్తి లేకుండా సోదు లేకుండా మీ నుంచి కోరుకునేది ఒక వీడియో లైక్ చేసి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం చేశారా లైక్ చేయడం వల్ల పోయేదేం లేదు ఫ్రెండ్స్ మరొక వీడియో నాకు తీసుకోవడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది వీడియో లైక్ చేయండి అర్థమైన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ ఇండియన్ కోయిల్ ఆఫ్ ఫ్యాక్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఏమిటంటే డిఫెన్స్ నుంచి ఏమిటంటే మినిస్ట్రీ ఆఫ్ మన ఎన్వైరాల్మెంట్ నుంచి డైరెక్ట్ రిక్యూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇది మనకు ఐబీబీ మనకు హైదరాబాద్లో ఉంది అయితే ఆల్ ఇండియన్ సిటిజన్ ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు విజయవాడలో కూడా ఇందులో మీకు పోస్టింగ్ అని ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ పూర్తి లింక్ అనేది కూడా మీకు కింద కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అలానే మన అప్సాల్ డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్లో కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్న ఫ్రెండ్స్ అంటే ఏజ్ లిమిట్స్ ఇందులో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే మినిమం ఫ్రెండ్స్ ఇరవై ఒక సంవత్సరాల కన్నా మీకు ఎక్కువ ఉండాలి ఆ తర్వాత ముప్పై కన్నా తక్కువ ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్ఎస్టి వాళ్ళు ఓబీసీ వాళ్ళకు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఏజ్ లిమిట్ అయితే మీకు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇందులో అప్లై అనేది ఎలా చేయాలి అప్లై అనేది ఫ్రెండ్స్ మీరు ఏమిటంటే ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి అంటే మీరు ఏంటంటే అప్లై చేసినప్పుడు కొన్ని రెగ్యులేషన్స్ అండ్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ని మీరు పూర్తిగా ప్రింట్ అవుట్ తీయండి ఆ తర్వాత ఒక ఎనవలప్ తీసుకొని ఎనవలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాయండి ఆ తర్వాత అడ్రస్ అనేది ఈ అడ్రస్ అనేది రాయాలి ఈ అడ్రస్ రాసి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై రెండు వరకు మీరు లోపలే అప్లో అంటే అప్లై అనేది చేసుకోవాలి ఓన్లీ ఫ్రెండ్స్ పోస్ట్ ద్వారానే అప్లై అనేది చేయాలి ఆన్లైన్ మళ్ళీ ఆన్లైన్లో అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి వెళ్ళలేదు ఓన్లీ పోస్ట్ ద్వారా మీరు అప్లై చేయాలి పోస్ట్ ద్వారా అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అన్ని అప్లికేషన్ పెడతారు దానికి రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ పెడతారు ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే టూ అడిషనల్ ఐడెంటిఫై ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు సపరేట్లీ పెట్టాలని తెలియజేస్తున్నారు అన్ని కూడా ఫ్రెండ్స్ మీ నేమ్ కూడా అన్నీ కూడా ఏంటంటే కెపిటల్ లెటర్లో మీరు ఫిల్అప్ చేయాలని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత ఫ్రెండ్స్ అన్ని డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అలానే అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్ని అన్నీ కూడా ఏం చేయాలంటే ఫోటో కాపీ తిండి సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి అన్ని అటాచ్మెంట్ చేసి మీరు సెండ్ చేస్తే చాలు ఓకే అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి పోస్ట్ అంటే పోస్టల్లీ ఆర్డర్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అలానే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా ఒక చిన్న రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ కానీ మీరు పాస్ అయినట్లయితే ఆల్రెడీ విఎంఆర్ వాళ్ళు అంటే విఎంఆర్ వాళ్ళకి సంబంధించి ఒక వీడియోని ముందు చూపించాను చూడండి అందులో మీకు సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ టైంలో అంటే తక్కువ ఇస్తున్నారు ఒకసారి దానిలో సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకే యూజ్ అవుతుంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇవన్నీ సిలబస్ అనేది కూడా అందులో కవర్ అనేది అవుతుంది ఈజీగా మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ అనేది పొందే అవకాశం ఉంటుంది అలాంటి ఫ్రెండ్ సెకండ్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే అంటే వన్ బై థర్డ్ అంటే మనకు ఇందులో ఈచ్ కరెక్ట్ అంటే మనకు మూడు ఉంటాయి క్వశ్చన్స్ అందులో ఒకటి అయినప్పుడు మీకు మార్క్స్ అనేది లెస్ చేస్తామని తెలియజేస్తున్నారు ఇది ఒకటి అంటే మీకు టోటల్గా జనరల్ అవేర్నెస్ అని రీజనింగ్లో ట్వంటీ మార్క్స్ అలానే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అలానే జనరల్ సైన్స్లో కానీ చూసుకున్నట్లయితే ట్వంటీ అలానే అర్థమెటిక్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే ట్వంటీ ఆ తర్వాత ఫ్రెండ్స్ రిలేటెడ్ సబ్జెక్టులో మనకు ఫార్టీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ టోటల్ ఫ్రెండ్స్ త్రీ అవర్స్ అనేది మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే అప్లికేషన్ ఫ్రెండ్స్ అప్లికేషన్ నేను చెప్పాను చూడండి ఒక అప్లికేషన్ ఉంది కింద పీడిఎఫ్లో ఆ పీడిఎఫ్లో మీరు వెళ్ళి ప్రింటౌట్ తీయాలి ప్రింట్ అవుట్ తీసినాక అన్ని క్యాపిటల్ లెటర్స్ ఫిల్అప్ చేయండి లేటెస్ట్గా తీసుకోండి ఫోటో అతికించండి ఆ తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి సిగ్నేచర్ చేశాక కింద డేట్ అనేది రాయండి అది సెల్ఫ్ అటాచ్మెంట్ అంటారు ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డేట్ అనేది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై రెండు లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి పూర్తిగా క్యాపిటల్ లెటర్స్లో బ్లూ పెన్తో మీరు ఫిల్ అప్ అనేది చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఈజీగా మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి నాకు కింద కామెంట్స్ అనేది తెలియండి నేను నెక్స్ట్ వీడియో అనేది మీకోసం తీసుకొస్తాను ఇందులో ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా ఆల్రెడీ మనము చాలా వీడియోస్లో కూడా చేసాము చాలా మందికి యూస్ఫుల్గా ఉంటాయి అలా మీరు మంచి కామెంట్స్ అలానే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది మరొక వీడియో మీకోసం తీసుకురావడానికి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రెండ్స్ అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను చూడండి అందులో మీరు మినిమం క్వాలిఫికేషన్ అంటే మినిమంగా మీకు మార్క్స్ రావాల్సినటువంటిది మనకు చూసుకున్నట్లయితే అంటే జనరల్ పర్సన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ మీ కానీ మార్క్స్ వచ్చాయంటే జాబ్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఎస్ఏఎస్టీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ రావాలని తెలియజేస్తున్నారు మినిమం అంటున్నారు అలానే మెయిన్ అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు అనేది పూర్తి డీటెయిల్ అనేది ఈ అప్సల్ వేబ్ పేజ్లు ఇస్తామని తెలియజేస్తున్నారు ఆ అప్సల్ వెబ్పేజ్ కూడా నేను కింద మీకు కామెంట్స్ బాక్స్లో అలానే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇందులో ఫ్రెండ్స్ ఫీజ్ అనేది కూడా ఉంది అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మనము త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకోవాలి ఏ పేరు మీద తీసుకోవాలంటే ఈ పేరు మీద మీరు తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఆ తర్వాత ఫ్రెండ్స్ అది ఏంటంటే రిఫండబుల్ కాదని తెలియజేస్తున్నారు మీకు రిటర్న్ అనేది రాదు అది ఆలోచించండి ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే రిలాక్సేషన్ ఫీజ్ అనేది కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎలాంటివంటి ఫీజ్ అనేది కూడా లేదు ఓకే చాలా మంచి అవకాశం చూడండి ఎలాంటి ఫీజు లేనప్పుడు మీకు అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఖర్చు అవుతుంది తప్ప ఇంకేమీ లేదు అంటే అవి పోస్ట్ పంపించడానికి తప్ప ఇంకేం లేదు కాబట్టి ట్రై చేయండి ట్రై చేస్తే మన సొంత గ్రామంలోనే జాబ్ ఉంటుంది లేకపోతే ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇందులో అసలు పోస్టులు ఏం ఉన్నాయి పోస్టులు మూడు రకాలుగా మనకు పోస్టులు అనేది ఉన్నాయి అంటే టెక్నికల్ అసిస్టెంట్లో ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ కాను అలాంటి ఫ్రెండ్స్ టెక్నికల్ అసిస్టెంట్లోనే మనకు ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ కాను అంటే మూడు సేమ్ డీటెయిల్లేకపోతే పే స్కేల్ మనం కానీ చూసుకుంటే లెవెల్ ఫైవ్లో ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌసండ్ త్రీ నైన్ హండ్రెడ్ వరకు మీకు ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ప్లస్ మీకు ఏమిటంటే డిఏ కూడా ఇందులో యాడ్ అనేది అవుతుంది ఓకే ఇందులో ఫ్రెండ్స్ టోటల్గా మనకు ఐదు పోస్టులు అనేది ఉన్నాయి ఇక్కడ మనకు ఇందులో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బ్యాచులర్ డిగ్రీలో ఫ్రెండ్స్ సైన్స్ విత్ బాటనీ అనేది మీ దగ్గర ఉండాలి వన్ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర యూనివర్సిటీ చేసి ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఎలాంటి వడ్డీ ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు అలానే బ్యాచులర్ డిగ్రీలో సైన్స్ విత్ అంటే బయోటెక్నాలజీ మీ దగ్గర వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు వన్ సబ్జెక్ట్ అనేది ఉండాలని తెలియచేస్తున్నారు ఆ తర్వాత మనం చూస్తుంది బ్యాచులర్ డిగ్రీలో సైన్స్ విత్ అలాంటి మెరీని అలాంటి ఫ్రెండ్స్ బయో అంటే బయోటెక్నాలజీ జువాలజీలో ఏదైనా ఉన్న ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు చాలా మంచి అవకాశం అలానే ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై ఆల్రెడీ ఏజ్ అనేది కూడా చెప్పడం జరిగింది ఓకే అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరికైనా ఉన్నట్లయితే చాలా మంది షేర్ చేస్తున్నారు అలా కూడా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది మన ద్వారా మీ ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది అంటే అది మంచిదే కాబట్టి షేర్ చేయండి ఎవరికైనా తెలిస్తే మాత్రం వాళ్ళు అప్లై చేసుకుంటారు టైం ఉంది ఇలాంటి అవకాశం మాటి మాటికి రాదు కాబట్టి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి అవకాశము ఓకే ఫ్రెండ్స్ అలానే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి అలానే ఈ అడ్రస్ అనేది మీరు ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు కనిపిస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెట్ సెంటర్లో వెళ్ళేసి మనకు ఈజీగా ఉంటుంది కదా అక్కడ ప్రింట్అవుట్ తీసుకోండి ఆ తర్వాత అక్కడ నుంచి మీరు పూర్తిగా వాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో తీసుకొని వాళ్ళు ఎలా చెప్తారో ఫిల్ అప్ చేసి ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి పని చేస్తుంటారు కాబట్టి అక్కడ నుంచి ప్రింట్ అవుట్ తీయండి అంటే మన అప్సాల్ వెబ్పేజ్లో ఉంటుంది ఈ దీనికి సంబంధించి పీడిఎఫ్ అక్కడ నుంచి ప్రింట్ అవుట్ తీసి మీరు వాళ్ళకి చెప్పండి సార్ మాకు ఇది వచ్చింది మేము అప్లై చేయాలనుకుంటున్నాము కాబట్టి ఒకసారి అప్లై చేయండి ఆ తర్వాత ప్రిపేర్ అనేది అవ్వండి ఎగ్జామ్స్ కోసము ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన వెళ్తే కరెక్ట్గా మీరు మీకు జాబ్ అనేది వస్తుంది అదే కాకుండా ఫ్రెండ్స్ మనకు ఆంధ్ర ప్రదేశంలో వివిధ జిల్లాల్లో ఉద్యోగాలను రిలీజ్ అవుతున్నాయి మీకు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అలానే సెవెంత్ క్లాసు అలానే ఏదైనా డిగ్రీ అర్హత అలానే కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కానీ ఆఫీస్ సబార్డినేట్ కానీ పీహెచ్ వర్కర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా జాబ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి నిన్న మొన్న కూడా వీడియో అనేది చేశాను ఒకసారి కింద వీడియో అంటే డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చున్నాను అక్కడి నుంచి చూడండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి బ్యాక్ వీడియోస్ ఒకసారి ఉన్నాయి చూడండి టెన్త్ క్లాస్ ట్వల్త్ క్లాస్ అర్హత చాలా ఉద్యోగాలు ఉన్నాయి మీరు అప్లై చేసుకున్న వీలుగా రెగ్యులర్గా మనం ఇలాంటి జాబ్ అప్డేట్ అని తీసుకొస్తున్నాం సుత్తు లేకుండా లేకుండా ఇదే కాకుండా ఫ్రెండ్స్ మనకు రెండు ఛానల్ సంబంధించి అంటే అప్సల్ వెబ్ పేజెస్ ఉన్నాయి అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి అలాంటి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి అందులో కూడా జాయిన్ అవ్వండి మీకే యూజ్ అవుతుంది జన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీరు పొందగలుగుతారు అంటే చూడడమే కాదు అప్లై చేయడానికి కూడా ట్రై చేయండి అంటే మీరు ఒక స్టెప్ ముందు తీసుకుంటే భగవంతుడు మరో రెండు స్టెప్లు అనేది మీకు సహాయం అనేది చేస్తారు అలా లేకుండా మీరు గుమ్మన ఇంట్లో కూర్చుంటే నాకు రాదు రాదు అనుకుంటే ఎప్పుడు కూడా జాబ్ అనేది రాదు మన ప్రయత్నం మనం చేయాలి అది మిగిలినటువంటిది అంతా కూడా భగవంతుడి మీద వదలండి మీ ప్రయత్నం మీరు అప్లై చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ చాలామంది మొబైల్ ఉంటుంది మొబైల్లో అన్అథరైజ్ అవి చూస్తుంటారు టైం వేస్ట్ చేస్తుంటారు అలా కాకుండా ఇప్పుడు షార్ట్స్ అనేది స్టార్ట్ అయ్యడం అంటే స్టార్ట్ కావడం జరిగింది యూట్యూబ్లో ఎలాంటివంటి అమౌంట్ లేకుండా ఫ్రీగానే షార్ట్స్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి కొన్ని రోజుల తర్వాత అంటే వన్ డేకి ఒకటి రెండు అలా మీరు అప్లోడ్ చేసి వెళ్ళారంటే కొన్ని రోజుల తర్వాత మీకు పేమెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది వర్క్ ఫర్ హోమ్ అంటే ఫ్రెండ్స్ మహిళలు కానీ అలానే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ఏదైనా వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ అంటే వాళ్ళు చదువుతున్నది కానీ అలానే వాళ్ళు ఏదైనా మంచిది చదువుతున్నా లేకపోతే ఎక్కడైనా మంచిది అనిపిస్తే మాత్రం అలాంటివన్నీ కూడా షార్ట్ వీడియోస్ సిక్స్టీ సెకండ్లో మీరు చేశారంటే వర్క్ ఫర్ హోమ్ లాగానే ఉంటుంది చాలా మంచి ఇన్కమ్ అనేది కూడా మీరు లైఫ్లో ఎర్నింగ్ అని తెచ్చుకుంటారు ట్రై చేయండి దాని గురించి ఏదైనా మీరు తెలుసుకోవాలన్నా కూడా నాకు కామెంట్స్ అనేది తెలియచండి అలానే నా ఇమెయిల్ కూడా మీరు మెసేజ్ చేశారంటే అబౌట్లో ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ నాకు మెసేజ్ చేశారంటే మీకు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం